హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీలో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, 26 జిల్లాల వారు అర్హులండి. మరి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అన్ని వివరాలు, సిలబస్ ఏంటి, ఓకేనా, అన్ని వివరాలు కూడా మనమైతే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకే. హే గాయ్స్, హియర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. 10th ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా? సో మీకోసమే ఈ యొక్క సువర్ణ అవకాశము. ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది. మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఏ సోషియాలజీ కానీ, బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి. అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ కోర్సులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్లు, డిస్కషన్ ఫోరం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది. ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి, పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు. కానీ ఇక్కడ మాత్రము మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు. వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవర్ నోటబుల్ అల్యూమిని అండి, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, మినీ ఇపే గారు కావచ్చు, చాలామంది డిస్టింగ్విష్ అలిమ్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి. ఇది ఒక గొప్ప అవకాశము. వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఈ నోటిఫికేషన్ మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి విడుదల చేయడం జరిగింది. సో మనకి పత్రికా ప్రకటన ఇచ్చారండి ప్రీవియస్గా. సో మరి ఇదేంటంటే ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మనకు ప్రకటించడం అయితే జరిగింది. 1st February లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్, ఏంటి అనే వివరాలు చూసినట్లయితే మొత్తము 20 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వీటికి వర్తిస్తుంది. ఓసీ వారికి 9, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ వారికి 3. మొత్తము 20 ఖాళీలుగా మనమైతే చెప్పుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని సడలింపు ఇవ్వడం అయితే మనము చూడవచ్చు, ఓకేనా. సో ఇంకా చూసినట్లయితే గాయస్, ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, అప్లై చేశారో, వారందరూ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. గ్రూప్ 2కి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేసిన వారు, ఎందుకంటే సేమ్ సిలబస్ అండి, ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా అదే సిలబస్ను ఉంచారండి ఇక్కడ కూడా, ఓకేనా. మరి జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అయితే ఉండాలండి తప్పకుండా, ఓకేనా. కేవలము డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుందండి. ఆఫీస్ ఆటోమేషన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ తర్వాత అండి, ఇప్పుడే కాదు, ఓకేనా. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా మనము రిజిస్టర్ అవ్వాలండి వెబ్సైట్లో, వీరి యొక్క వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో. సో పేమెంట్ అయితే అడుగుతుందండి. పేమెంట్ చేసిన తర్వాత మనము సర్టిఫికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉందండి, ఏమైతే ఎక్కువగా లేదు అని అయితే మనము గుర్తుంచుకోవాలి, ఓకేనా. మరి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ రెండు ఉంటాయండి, సేమ్ గ్రూప్ 2 అండి, అసలు ఏం చేంజ్ లేదు. సో స్క్రీనింగ్ టెస్ట్కి గ్రూప్ 2లో ఏం సిలబస్, ఇక్కడ కూడా అదే ఉంటుంది. మెయిన్స్కి ఏం సిలబస్ ఉంటుందో అది కూడా ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా. ఎలాంటి చేంజెస్ అయితే లేవు. కట్ ఆఫ్ మార్క్స్ కూడా సేమ్, ఓసీ అభ్యర్థులకు 40, బీసీ అభ్యర్థి బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 30% మార్కులు వస్తే సరిపోతుందండి. సో మీరైతే వీడికి అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో గైస్ ఇక్కడ చూడండి, సేమ్ గ్రూప్ 2కి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ప్రిలిమ్స్కి 150 మార్కులు, మెయిన్స్కి మరి మొత్తం 300 మార్కులు అయితే మనము చూడవచ్చు, ఓకేనా. మరి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎందుకంటే సిలబస్ అంతా కూడా గ్రూప్ 2దే కాబట్టి. గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, వారంతా కూడా దీనికి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు, అంతేకాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మంచి అవకాశము.
పే స్కేల్ కూడా చూడండి ఫ్రెండ్స్, 25,250 నుంచి 80,910. అంటే యాన్యుయల్ యావరేజ్గా మొత్తం మనకి ప్రతి నెల 40,000 నుంచి 50,000 వరకు శాలరీ అయితే మనము అందుకోవచ్చండి వీటికి కనుక మనము అప్లై చేసినట్లయితే. సో గైస్, వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, అందరు కూడా గమనించాలి. ఓకేనా? సో ఇదండి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. సో దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.